ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అందరికీ గుర్తున్న నెంబర్ ఏంటి అంటే ఇరవై మూడు ఆ ఇరవై మూడు నెంబర్ ఏంటని అనుకుంటారు ఒకప్పుడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సిపి నుంచి లాక్కున్న ఎమ్మెల్యేల సంఖ్య ఇరవై మూడు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో కూడా అదే నెంబర్ గుర్తొచ్చింది ఏంటో నేను చెప్పక్కర్లేదు మీ అందరికీ తెలిసిన విషయమే ఇరవై రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ గెలుచుకున్న ఎమ్మెల్యేల సంఖ్య ఇరవై మూడు సో అక్కడ ఇరవై మూడు ఇక్కడ ఇరవై మూడు అలాగని చెప్పి రెండు వేల పద్నాలుగులో ఏం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ఏం జరిగింది ఆ ఇరవై మూడు మంది ఏమన్నా మళ్ళీ గెలుచుకున్నారా అంటే ఆ ఇరవై మూడు మందిలో టీడీపీ నుంచి గెలుచుకున్న ఏకైక ఒకే ఒక్క ఎమ్మెల్యే గుట్టుపాటి రవికుమార్ గారు అద్దంకి ఎమ్మెల్యే ఆయన ఒక్కరే గెలిచారు మిగిలిన వాళ్ళలో కొంతమంది పార్టీ వదులు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది టీడీపీలో ఉన్నారు కొంతమంది వైసీపీలోకి వచ్చేసారు ఎక్కడున్నా సరే వాళ్ళైతే మాత్రం మళ్ళీ టీడీపీలో ఉన్న వాళ్ళు ఎవరైతే గెలుచుకోలేదు మళ్ళీ ఎమ్మెల్యేలకి అయితే ఎన్నిక కాలేదు సో ఇప్పుడు ఇదంతా ఎందుకు తెర వస్తుంది అంటే ఉన్న వాళ్ళల్లో వెళ్ళిపోయిన వాళ్ళల్లో మొత్తం ఓవరాల్గా కొన్ని పేర్లు అయితే వినిపిస్తూ ఉంటాయి అందరిలో చూసుకుంటే ఆ ఇరవై మందిలో చంద్రబాబు గారికి అండగా ఉన్నవాళ్ళు ఒక ఇద్దరు మాత్రమే అనేది ఇప్పుడు ప్రధానంగా ప్రచారం జరుగుతోంది అంటే ఆ ఇద్దరు కూడా ఎవరు మొత్తం ఓవరాల్గా అని చూసుకుంటే ప్రధానంగా ఇరవై మూడు మందిలో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చారు అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళలో ఆదినారాయణ రెడ్డి గారు అలాగే భూమా అఖిలప్రియ అమర్నాథ్ రెడ్డి సుజయ్ కృష్ణ రాంగ్ వీళ్ళ నలుగురికి కూడా మంత్రి పదవులు ఇచ్చారు అయితే ఆదినారాయణ రెడ్డి గారు అయితే ఒక షాక్ ఇచ్చి బీజేపీలోకి వెళ్ళిపోయారు చంద్రబాబు గారికి ఇక బొబ్బుల నుంచి ఓడిపోయిన సుజయకృష్ణ రంగారావు గారు అయితే ఈ రెండు వేల పంతొమ్మిది వెనకాల తర్వాత అసలు కంటికి కనబడటమే మానేశారు ఆయన రాజకీయాల్లో అసలు ఆయన రాజకీయాల్లో ఉన్నారో లేదో కూడా అర్థం కాని పరిస్థితి పైగా బొబ్బిల్లో ఆయన తమ్ముడు బేబీ నాయన్ మాత్రం చాలా యాక్టివ్గా ఉన్నారు దీన్ని బట్టి చూస్తుంటే ఆయన రాజ సుజయకృష్ణ రంగారావు గారు రాజకీయాలు సైడ్ అయ్యారనుకోవాలా లేదంటే తెలుగుదేశం పార్టీలో లేరనుకోవాలి ఇంకా ఆ విషయం పక్కన పెడితే మిగిలింది ఇంకా ఇద్దరు ఆ ఇద్దరు ఎవరంటే భూమా అఖిలిప్రియ అలాగే అమర్నాథ్ రెడ్డి గారు వీళ్ళిద్దరూ మాత్రమే మిగిలారు ఓడిపోయినా సరే అమర్నాథ్ అలాగే భూమా అఖిలిప్రియలు మాత్రం బాబు గారికి ఫుల్ సపోర్ట్గా ఉన్నారు వైసీపీ ప్రభుత్వం మీద గట్టిగానే పోరాడుతున్నారు కాస్త కోస్తో గణమైతే వినిపిస్తున్నారు మిగిలిన నేతలతో పోలిస్తే వీళ్ళ కాస్త బెటర్ అనేదే చెప్పుకోవాలి ఎందుకంటే అసలు చెప్పాలంటే కర్నూలు జిల్లాలో టీడీపీ నేతలు అసలు ఎవరు యాక్టివ్గా లేని పరిస్థితి కానీ ఒక్క భూమా ప్రియ మాత్రమే పార్టీ కోసం కష్టపడుతున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుందంటారు అలాగే ఇటు చిత్తూరులో కూడా టీడీపీ నేతలు మొత్తం సైలెంట్ అయిపోయిన పరిస్థితి అక్కడ కూడా కేవలం అమర్నాథ్ మాత్రమే చంద్రబాబు గారి కోసం నిలబడుతున్నారు వైసీపీ ప్రభుత్వం మీద దూకుడుగానే విమర్శలు చేస్తున్నారు మొత్తానికి జగన్కి హ్యాండ్ ఇచ్చిన వాళ్ళల్లో అమర్నాథ్ అలాగే అఖిల ప్రియులు మాత్రమే బాబు గారికి సపోర్ట్గా ఉన్నారు అనేది ఇప్పుడు ప్రధానంగా రాజకీయ విశ్లేషకులు సైతం అంచనా వేస్తున్న పరిస్థితి వాళ్ళ సపోర్ట్ ఎంతవరకు ఉంటుంది ఏంటి ఆ ఇద్దరు మిగిలేరా ఆ ఇద్దరితోటే రాజకీయాల్లో ముందుకు వెళ్తారా అసలు పార్టీ భవిష్యత్ ఏంటి అని ప్రశ్నార్థకంగా ఉన్న టైంలో వీళ్ళిద్దరి పేర్లు తెర మీదకి వచ్చాయి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానెల్ను సబ్స్క్రబ్ సబ్స్క్రైబ్ చేయండి